ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు. అదే పనిగా వీళ్ళకి కేక్స్ తెచ్చింది, నాకు డ్రై ఫ్రూట్ లడ్డు తెచ్చింది. సో నేను మాత్రం లడ్డూని కొంచెం టేస్ట్ చూస్తాను. ఇది ఎంత స్వీట్ ఉందో, ఎంత హెల్దీనో, తన లైఫ్ కూడా అలాగే ఉండాలని మనసులో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చల్లగా ఉండాలండి మనసు. అండ్ దిస్ ఇస్ అమెజాన్ సర్టిఫికేట్, వన్ ఆఫ్ ద డిగ్రీ. సో వీళ్ళు కాలేజెస్ చదివినా చదవకపోయినా ఎస్ అండి, న్యూట్రిషన్ ఆల్సో యాజ్ అ సెమీ డాక్టర్. మనం ఏ ఫీల్డ్లో అయినా సరే, లాస్ట్కి సంసారంలో అయినా సరే అండి, పర్ఫెక్ట్గా కానీ మన విధిని కరెక్ట్ నివర్తిస్తే మనం డాక్టరేట్ తీసుకున్నట్టే. ఒక వర్క్ స్టార్ట్ చేయకూడదు, ఒక బాధ్యత తీసుకోకూడదు, తీసుకున్నాక 100% కరెక్ట్ చేయాలి. తిన్న దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి హస్బెండ్ యాక్చువల్లీ ఎక్స్పైర్ చాలా డిప్రెస్లో వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, నువ్వు ముగ్గురు బిడ్డలు సంతాన లక్ష్మిగా 10 ఇయర్స్ కష్టాన్ని ఫేస్ చేయి, తర్వాత నీ చుట్టూ సరౌండ్ వైఫై లాగా నీ పిల్లలు నీకు సేఫ్గా ఉంటారని. ఈరోజు పిల్లలు అందరూ బాగా చదువుకున్నారు, కొడుకు ఫిజియోథెరపీ చేస్తున్నాడు, కూతురు ఐ థింక్ టీటీసీ కంప్లీట్ చేసింది, ఇంకో కూతురు చేసింది జాయినింగ్ 10th క్లాస్. సో పిల్లలతో హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా జీవితంలో కష్టం అనేది వస్తే తన హ్యాండ్లో వర్క్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ యువర్స్ మెమరీ. మా పిల్లలకి అందరికి కూడా హనీ కేక్ సిస్టమ్ అని తెచ్చింది తినందరికి. చేస్తాను, నేను వచ్చి తీసుకుంటాను ఒక ప్రొడక్ట్ అని ఒకటి కొంచెం వెయిట్ చేయండి అన్న. అందరూ స్వీట్ తీసుకుని హ్యాపీ ఫీల్ వచ్చేసి సినిమా సినిమా లక్ష్మీకం. సో సర్టిఫికేట్ తీసుకుంటే మాత్రం మా పిల్లలకి అందరికీ ఒక విషయం తెలుసు, హనీ కేక్ వచ్చేస్తుందండి. ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అయినా సర్టిఫికేట్ తీసుకెళ్ళేటప్పుడైనా వీళ్ళకందరికీ స్వీట్స్ వస్తుంది, వీళ్ళకి అది చాలా హ్యాపీ. వీడియో తీస్తున్న మా చందుకి ఇవ్వలేదంట, సో తన స్వీట్ తనకు పెట్టేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మజా. ఎప్పుడు చల్లగా ఉండాలి. అట్లీస్ట్ నా దగ్గర నుంచి ఒక 10,000 పీపుల్స్ అయినా పోయి ఉంటారు ఈ 30 ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్లో. అందరూ బాగుండాలని కోరుకుంటాను, బట్ ఒక అమ్మాయి మన కడుపులో పుట్టిన పిల్లలే అన్నీ కరెక్ట్గా ఉండరండి. రాత్రి మన చేతి వేళ్ళ 5 కరెక్ట్గా ఉండదు. నా దగ్గర నుంచి పోయిన స్టూడెంట్స్ అందరూ క్లినిక్ పెడతారు, అందరూ మంచి స్టేజ్కి వస్తారని చెప్పలేను. బట్ కొంతమంది ఈ ఫీల్డ్లో సెటిల్ అవ్వచ్చు, కానీ కొంతమంది నా దగ్గర జీవితంలో ఎలా ధైర్యంగా బతకాలనేది మాత్రం డెఫినెట్లీ నేర్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ మనోరీ.